వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఎం పిడిఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యారంగ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి జి కళ్యాణ్, ఎం ఆది, జిల్లా కమిటీ సభ్యులు హరికృష్ణ, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ నాయకురాలు మంజుల, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గోపి, విద్యార్థినులు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా అడుగడుగున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులను ఏకం చేసి ప్రతి అడుగున అడ్డుకుంటామని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ మనపడితే, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత కార్యచరణ కమిటీ